అండి, నా పేరు అపర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను దోసకాయ బంగాళదుంప కూర వండుతున్నాను. అది ఎలా వండుతానో మీకు కూడా చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. ముందుగా కావాల్సినవి బంగాళదుంప ముక్కలు, దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కారం, ఉప్పు రుచికి సరిపడా, పసుపు, తాలింపు గింజలు. ఇప్పుడు తయారీ విధానం చూసుకుందాము. ముందుగా పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకోవాలి. త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. నూనె వేడెక్కింది. ఇప్పుడు తాలింపు దినుసులు వేస్తున్నాను. తాలింపు దినుసులు వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. తాలింపులు వేడిపోయింది, ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాను. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు మగ్గిపోయింది. దోసకాయ, ఒక చిన్న దోసకాయ తీసుకున్నాను నేను. చిన్న దోసకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు. ఇప్పుడు బంగాళదుంపలు కూడా వేసుకోవాలి. నేను మూడు చిన్న బంగాళదుంపలు తీసుకున్నాను, ఒక చిన్న దోసకాయ తీసుకున్నాను. రెండింటిని ఒకసారి తీసుకోవాలి కలిసేలాంటి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసేసుకుంటున్నాను. చూసారు కదా, మొత్తం కలిసేలా తిప్పుకున్నాను. ఇందులో ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం టేస్ట్కి మట్టి. ఇది మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గనివ్వాలి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూస్తున్నారు కదా, రెండు మగ్గుతున్నాయి. ఒకసారి తిప్పుకుందాం కూర. ఒక్కొక్క 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం.
రెండు నిమిషాలు మగ్గనించి కారం వేసుకున్నాం. దోసకాయ ముక్కలు బంగారు ముక్కలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. కారం మొత్తం కలిసి ఇలా తిప్పుకొని రెండు నిమిషాలు కారం ముక్కలు పట్టనివ్వాలి. ఇప్పుడు గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో ఒక్క రవ్వ చింతపండు యాడ్ చేస్తున్నాను. మగ్గేంత వరకు మూత పెట్టుకుని ఉంచుకుందాం. మూత తీసి చూసుకుందాం మగ్గిపోతుంది చక్కగా. రెండు నిమిషాలు ఉంచుకుని దింపేసుకుందాం. ఇట్లా ముక్కని ఇట్లా కూర మగ్గిపోయింది. కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నేను చేసిన వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోతుంది. బాయ్.